రైట్. ఇక ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ అక్కడ ముట్టడికి యత్నించారు సిఐటియు సిపిఐ నేతలు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక ముట్టడికి ప్రయత్నించారు సిఐటియు, ఇక పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఏలూరులో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఇక సిహెచ్యు నాయకులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులకి సిహెచ్యు నాయకులకి మధ్య తోపులాట జరిగింది. డీటెయిల్స్ మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏలూరు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రజెంట్, అప్డేట్స్ ఏంటి? సుధా, పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సిఐటి నాయకులందరూ కూడా, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వీళ్ళు తీవ్రంగా నిరసిస్తూ, ముఖ్యంగా సిఐటి మహిళా విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయాలు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో సిఐటి నాయకులకు, మహిళలకు అదే రకంగా పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో తోపులాట వాతావరణం, తీవ్ర ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ పట్ల నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా సరే వాళ్ళ నిరంకుశ భావం పోవటం లేదు. కార్మికులను అణిచివేసే విధంగా విధానాలు అవలంబిస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో దృష్టిస్తున్నారు. మేమేమో రాడికల్స్ కాదు, అదే రకంగా నష్టపోయడం తీవ్రవాదం కాదు, మేము కలెక్టర్ గా కార్యాలయానికి చేరుకుని మేమంతా వినత పత్రం ఇస్తారని వస్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారంటూ కూడా వాళ్ళు తీవ్రస్థాయిలో ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. అదే రకంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళు చేయలేదు. అదే రకంగా పోరాటం చేస్తున్నప్పుడు మద్దతు తెలిపారు. ఎప్పుడైతే కార్మిక వ్యతిరేక విధానం చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము అన్ని కూడా అన్ని రద్దు చేస్తాను, అదే రకంగా ఏదైతే కార్మికులకు ఉన్నాయో సైన్స్కాయలు పర్మనెంట్ చేస్తాను, సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు కూడా అవన్నీ కూడా పెట్టి పాత ప్రభుత్వ విధానాలు అవలంబిస్తున్నారంటూ కూడా తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు. మరో రకంగా కేంద్రం అదే రాష్ట్రం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేస్తా ఉంటూ కూడా వీళ్ళందరూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి, ఉధృత వాతావరణం ప్రస్తుతం చల్లని పరిస్థితి అయితే కలెక్టరేట్ వద్ద చోటు చేసుకుంది. సుధా, ఇట్స్ రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.